ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలిచేందుకు అవకాశాలున్నట్లు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సమయంలో కానీ ఎన్నికల రోజు కానీ ప్రజల్లో ఒకే అంశం కనిపించిందన్నారు. ఒక్కసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే కోరిక మహిళల్లో ఉందన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ప్రచారం జరిగే సమయంలో కూడా మంచి స్పందన నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా ఒకటే ప్రతి ఒక్కరు చెప్తుండేది, జగన్ అన్నది ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలి అనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఏప్రిల్ 13వ తారీఖు జరిగిన పోలింగ్ రోజు చూస్తుంటే, ఆ పోలింగ్ బూత్లో వెళ్ళినప్పుడు కూడా ముఖ్యంగా మహిళల్లో ఆ ఆదరణ ఎక్కువగా కనబడుతూ రెస్పాన్స్ వెళుతున్నప్పుడు అన్ని బూతులు తిరిగి అక్కడ ప్రజల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో అంటే ఒక్కోరు మండలమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. కార్యకర్తలకి నాయకులకి చాలా ఉత్సాహంగా ఉంది. ఎన్నికలన్నంటే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు అనే నమ్మకం అనేది పూర్తిగా నాయకులు కార్యకర్తలు ఏర్పడుతుందంటే చాలా సంతోషమైన పరిణామం. కానీ 40 రోజుల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మే 23వ తారీఖు ఓటింగ్ జరగబోతుంది కాబట్టి అయినా విజయం కంచెం అనేది ప్రతి ఒక్క మనసుల్లో కూడా కనబడటం అనే దానికి ఇది ఒక కారణం. ఓటు వేసిన వారు ఆ రోజు కొంతవరకు నిశ్శబ్దంగా ఉండినా కూడా ప్రజలందరూ ఓటర్లు ఇప్పుడిప్పుడే బయటికి వారి తత్వం అంటే వారి మనసులో ఉన్నాయన్నీ కూడా బయట రావడం కూడా చూస్తున్నాం. ఇది ఒక పెద్ద మంచి పరిణామం. అది వేవ్లా స్లోగా చూస్తూ వస్తుంటే ఇక 23వ తారీఖు ఆఖరి చివరి వారంలో అయితే ఇంకా ఎక్కువగా స్పందన ప్రతి ఒక్కరిలో. మనం ఓటు వేలికి మనం కానికే వేసాము, అందువల్ల మనం వేసిన ఓటు ఉపయోగపడింది. మనం వేసిన ఓటే అధికారాన్ని కూడా తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగపడుతుందని సంతోషమైన వాతావరణం అనేది కూడా చూడబోతున్నాం. అందరూ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. అందరితో ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ మెంబర్లు కూడా గెలవబోతున్నారు. మంచి సంతోషమైన పరిణామం అది. ఈరోజు ఒంగోలుకు వచ్చినప్పుడు చూస్తున్నాం అందరూ నాయకులు కార్యకర్తల్లో మొహాల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తూ ఉన్నది. మనం అధికారాన్ని మనం దగ్గరలోనే చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేసుకుందామనే ఉద్దేశం అనేది ముఖ్యంగా అందరిలో కనపడటం, అందుకు మాగుంట కుటుంబం ప్రత్యేకంగా మనందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. అందుకుంటే 11వ తారీఖు అంటే గిర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 
120 సీట్లు అనేది రావటం అనేది ఖాయం. ఎలక్షన్ జరిగిన తర్వాత ఏం పరిణామాలు ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నది కాదు. 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈవీఎం లో అనేది పనిచేయట్లేదు ఆంధ్రాలో అనుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈవీఎం కూడా పనిచేయాలి కదా. ఈవీఎం లో పని చేయకుండా మొదట్లో నేను ఓటుకు వెళ్ళినప్పుడు నాకే పని నేను కూడా 45 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఆ తర్వాత సెట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో వేస్తాను కొంతవరకు ఇబ్బంది కలిగిన అది రిపేర్ కానీ స్టాంపరింగ్ లేక వల్ల ప్రక్రియ చాలా బాగా కరిగిపోయింది. ఉన్నప్పుడు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా రీపోలింగ్లు అనేవి చాలా చాలా వచ్చాయి. ఇప్పుడు మామూలుగానే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా 5 చోట్ల రీపోలింగ్ అనంటే ఎంత పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.